ఇంతవరకు తత్వ వివేచన చేయాలంటే ఏ రకమైనటువంటి అర్హత కావాలో, ఎలా అధికారి కావాలో ఆ విషయాన్ని చెప్పారు. తత్వ వివేచన లేదా తత్వ విచారణ, ఆత్మవిచారణ చేయాలంటే ఆత్మవిచారణే కాదు, శాస్త్రాన్ని తెలుసుకోవాలన్నా, శ్రవణ మనన నిధిధ్యాసనలకైనా, సాధనలకైనా, అన్నింటికీ కూడా ఈ అర్హత ఉండాలి. అదే సాధన చతుష్టయ సంపద. నాలుగు రకాలైనటువంటి సాధనలు. ఈ నాలుగు రకాలైనటువంటి సాధనలు ఇంతవరకు తెలియజేయటం జరిగింది. ఈ నాలుగు రకాల సాధనల్లో ఎవరైతే సిద్ధులయ్యారో అటువంటి వాళ్ళు తత్వ వివేచన చేయటానికి అధికారులు అవుతారు. ఈ విషయాన్ని చెప్పి ఈ ప్రకరణాన్ని ముగిస్తూ రెండవ ప్రకరణాన్ని ప్రారంభిస్తున్నారు. అంటే తత్వ విచారణ చేయటానికి కదా ఈ అర్హత కావాల్సింది, మరి తత్వ విచారణ అంటే ఏమిటి? అది ఈ రెండవ ప్రకరణం. మరి తత్వ విచారణ లేదా తత్వ వివేకం గురించి ఈ ప్రకరణంలో ఏం చెబుతున్నారో 15వ శ్లోకం దగ్గర నుంచి చూడండి. తత్వ వివేక కః వివేకం అంటే తెలివి. మరి తత్వ వివేకం అంటే ఆత్మను గురించినటువంటి తెలివి, ఆత్మని గురించినటువంటి ఆ సత్యాన్ని మనం కనుక తెలుసుకోవాలంటే విచారణ చేయాలి. విచారణ కనుక చేయాలంటే ముందుగా ఆత్మను గురించి తెలుసుకోవాలి. ఆత్మను గురించి తెలుసుకోవాలంటే శాస్త్రాల్లో చెప్పబడినటువంటి విషయాన్ని గురుముఖత శ్రవణం చేయాలి. ఇలా చేసి చేయాలన్నా, ఈ విచారణ చేయాలన్నా మనకు కావాల్సింది అర్హత. ఆ అర్హతే ఇంతవరకు చెప్పారు సాధన చతుష్టయ సంపదగా. మరి ఇప్పుడు ఆ తత్వవేకం అంటే ఏమిటి, ఈ తత్వ విచారణ అంటే ఏమిటి? ఆత్మ సత్యం, ఆత్మ ఒక్కటే సత్యమని, తత్ అన్యత్ దానికంటే వేరుగా ఉన్నటువంటి సర్వం అంతా కూడా మిథ్య ఇతి, మిథ్య ఇతి, మిథ్య ఇతి అని మిథ్యని. ఆత్మ ఒక్కటే సత్యమని, దానికంటే వేరుగా ఉన్నటువంటి సర్వము కూడా మిథ్య అని తెలుసుకోవటమే తత్వ విచారణ. మనం ఎంత గొప్ప జ్ఞానాన్ని పొందినా ఈ రెండు మాటలు అర్థం చేసుకుంటేనే మన జ్ఞానం అంతా మనకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే అసలు మనం ఏమిటి చివరికి సాధించాల్సింది? మోక్షమే, కరెక్టే. ఆ మోక్షాన్ని సాధించడానికి మనం ఏంటి, మనం ఏం చేయాలా అనేటువంటి దానికి ఇక్కడ ఏం చెప్తున్నారు, ఆత్మ సత్యమని తదన్యత్ సర్వం విద్య అని. ఆత్మ ఒక్కటే సత్యమని, ఆత్మ కంటే వేరైనటువంటిది అంతా కూడా విద్య అని. ఇదేగా మనం శంకరాచార్యుల వారు అర్ధ శ్లోకంలో చెప్పారన్నది బ్రహ్మ సత్యం జగన్ విద్య. ఇక్కడ ఆత్మన్నా బ్రహ్మమన్నా పరమాత్మన్నా అంతా ఒక్కటే, ఎక్కడ ఏం తేడా లేదు. సాధారణంగా ఆత్మ అనేటువంటి పదం దేనికి వాడతారంటే దేహంలో ఉన్న పరమాత్మకి ఆత్మ అంటారు, దేహానికి బయట ఉన్నటువంటి దాన్ని పరమాత్మ అంటారు, దాన్నే బ్రహ్మము అంటారు. అలాగని ఈ ఆత్మ ఆ పరమాత్మ కన్నా వేరు కాదు, ఘటాకాశం మహాకాశం కంటే వేరు కాదు, మహాకాశమే ఘటంలో ఉంటే ఘటాకాశం అన్నాం, అంతటా ఉంటే మహాకాశం అన్నాం. అలాగే సర్వత్రా ఉన్నటువంటి ఆత్మని పరమాత్మ అన్నాం. ఈ దేహంలోనే ఉన్నటువంటి అంతవరకే కనుక మనం చూడగలిగితే దాన్ని ఆత్మ అన్నాం. అందుకని ఆత్మన్నా పరమాత్మ
సామాన్యులు దాన్నే భగవంతుడు అంటారు. భగవంతుడు అనగానే ఓ రూపం వాళ్ళ కళల్లో మెదలాలి కాబట్టి రూపాలు చూస్తూ ఉంటారు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఆత్మ సత్యమని జగత్తు నిత్యాన్ని ఇక్కడ కూడా అదే చెప్పారు. ఆత్మ సత్యం తదన్యత్ సర్వం నిత్యేది, అంటే ఆత్మ కంటే వేరైంది సర్వం అంటే ఏమి సృష్టి, ఈ జగత్తు, ఈ ప్రపంచం. ఇంకా అంతకంటే ఏముంది, ప్రపంచంలో అన్నీ ఉన్నాయి, ఈ ప్రపంచమే ఆత్మ కంటే వేరుగా మనం దర్శిస్తూ ఉన్నాం. ఆత్మను మనం ఎట్లాగో చూడలేము కానీ ప్రపంచాన్ని మాత్రం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రపంచం మిథ్య, ప్రపంచం కల్పితం, ఈ కన్ను కల్పితమే. అందుకని ఈ కంటికి ఆ ప్రపంచం కనపడుతుంది. నిజమైన కన్ను జ్ఞాననేత్రం, ఆ జ్ఞాననేత్రానికి నిజమైనటువంటి పరమాత్మ కనపడతాడు. అందుకని పరమాత్మను కనుక దర్శించాలంటే జ్ఞాననేత్రం కావాలి. జ్ఞాననేత్రం అంటే అక్కడ ఒక కన్ను ఉందని కాదు, జ్ఞానమే, ఆత్మజ్ఞానమే నేత్రం. కాబట్టి మనం చిట్ట చివరికి తెలుసుకోవాల్సింది ఆత్మ ఒక్కటే సత్యమని, దానికంటే వేరుగా ఉన్నటువంటి సర్వము కూడా విద్య అని, ఇది మాత్రమే మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం. కాబట్టి తత్వ వివేచనం కహ, తత్వ విచారణ అంటే ఏమిటి, ఈ తత్వ వివేచనం ఎందుకు ఏమిటి అనే చెప్పారు. ఎందుకు అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఇది కనుక తెలిసిందనుకోండి, అసలు తత్వ విచారణ లేదా ఆత్మ విచారణ ఎందుకు చేయాలి అనేటువంటి విషయం మనకు తెలిస్తే వేదాంత విజ్ఞానం అంతా తెలిసినట్టు. అందుకనే మీకు ఈ తత్వబోధ అనేటువంటి ప్రకరణ గ్రంథం ప్రారంభ సాధకుల దగ్గర నుంచి అత్యంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా చక్కగా ఉపయోగపడుతుంది. ఎందుకనంటే మనం ఎన్నెన్నో 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 శాస్త్రాలు తెలుసుకొనుంటే ఆ మొత్తాన్ని సమన్వయం చేసేదే ఈ గ్రంథం. ఈ గ్రంథంలో సగమేమో అంతా కూడా ప్రకరణ గ్రంథం మాదిరిగా అన్ని పదాలకు అర్థాలు ఉంటాయి, మిగతా సగం అంతా ఆత్మానుభూతిని పొందేటువంటి మార్గం ఉంది. అందుకనే ఈ గ్రంథం అందరికీ కూడా చక్కగా ఉపయోగపడుద్ది. ఈ గ్రంథం తెలుసుకోకుండా మిగిలిన ఎన్ని తెలుసుకున్నప్పటికీ కూడా వాటి వల్ల మనకి కన్ఫ్యూజన్ ఉంటుంది, అంటే ఏదో రకమైనటువంటి మనసు చెదరటం ఉంటుంది, కానీ మనకి క్లారిటీ స్పష్టంగా తెలియటం అనేటువంటిది ఈ గ్రంథం వల్లే తెలుస్తుంది. కాబట్టి ఈ వేదాంత విజ్ఞానం అంతా కూడా మనకి దీనివల్లనే తెలుస్తుంది, తత్వ విచారణ వల్లే తెలుస్తుంది. అలా తెలిస్తేనే మోక్షానికి సులువైనటువంటి మార్గం ఏమిటో మనకు అర్థమవుతుంది. తత్వవేచనం అంటే తత్వాన్ని గురించి, తత్వం అంటే అసలు సత్యాన్ని గురించి, సత్యం అంటే నిజం చెప్పడం కాదు, సత్యం అంటే పరమాత్మే. అందుకనే సత్యాన్ని బలకం అనేది, సత్యాన్ని బలికితే పరమాత్మకి చేరువ అవుతావు, అసత్యాన్ని బలికితే ప్రపంచానికి చేరువ అవుతావు, మళ్ళీ మళ్ళీ జన్మలకు కారణమవుతుంది. ధర్మరాజు అట్లా సత్యాన్ని బలకబెట్టే ఆయన స్వర్గానికి వెళ్ళటం జరిగింది. స్వర్గం అని అంటే ఏదో ఇంద్రుడి స్వర్గం అని కాదు, అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది వేరే ఉంది. స్వర్గం అంటే స్వహ గమ, అంటే స్వస్వరూపం వైపు ప్రయాణం. స్వర్గలోకానికి ప్రయాణం అంటే స్వస్వరూపం వైపు ప్రయాణం. మోక్షార్థులైనటువంటి వాళ్ళు చేయవలసింది స్వస్వరూపం వైపు ప్రయాణం చేయాలి. అదిగో దాన్ని కథారూపంలో మనకి మహాభారతంలో అందించారు స్వర్గారోహణ పర్వాలి. కాబట్టి ఈ ప్రకారంగా దీని యొక్క ప్రాధాన్యత ఏమిటో, దీన్ని మనకు అందించినటువంటి శంకరాచార్యుల వారికి చక్కగా తెలుసు కనుకనే అనేక గ్రంథాలను తెలియజేసినటువంటి శంకరాచార్యులు సామాన్య గ్రంథాలను చెప్పారు, ప్రౌఢ గ్రంథాలను చెప్పారు, అద్భుతమైనటువంటి బ్రహ్మసూత్రాలకు భాష్యం రాశారు. మరి ఇన్ని చెప్పినటువంటి శంకరాచార్యుల వారు ఒక్క శ్లోకార్థంలో నేను ఈ వేదాంత సారమంతా చెబుతాను అని చెప్పి వివేక చూడమణిలో ఆ మాట చెప్పారు. ఏమిటది ఆ శ్లోకార్థంలో సమస్త విజ్ఞాన సారమంతా కూడా ఒక్క శ్లోకార్థంలో చెప్తానని చెప్పి బ్రహ్మ సత్యం జగన్ విద్య జీవో బ్రహ్మైవ నా పరహ అన్నారు. ఇది ఎప్పుడు మనకు గుర్తుండాలి. ఎందుకనంటే ఎంత
విజ్ఞానాన్ని అలా తగ్గించాడు తీసుకొచ్చి అట్లా చేలు చూపిస్తా ఇట్లా సగం గడుపు చూపించాడు. అది ఒక్కడి తెలుసుకుంటే మనకు అంతా తెలిసినట్టు. బ్రహ్మ సత్యం జగన్ విద్య జీవో బ్రహ్మైవ నాపర. బ్రహ్మం ఒక్కటే సత్యం, ఈ జగత్ అంతా విద్య అంటే లేదు, అజ్ఞానంలో నీకు కనిపిస్తుంది. జీవో బ్రహ్మయేవ నా పరహ, జీవుడు బ్రహ్మమే వేరే కాదు, నా పరహ వేరే కాదు, జీవుడు బ్రహ్మమే. అంటే ఇప్పుడు నేను జీవుణ్ణి అని అనుకుంటున్నాం కదా, నేను జీవుణ్ణి కాదయ్యా, జీవుడు అంటే బ్రహ్మమే. అజ్ఞానంలో నువ్వు జీవుడు అనుకుంటున్నావు, నువ్వు జ్ఞానాన్ని కనుక కలిగినట్టయితే నేను నువ్వు బ్రహ్మాన్ని నేను తెలుసుకుంటావు. ఆ బ్రహ్మమేమో సత్యం. కాబట్టి జగత్ అనేటువంటిది విద్య, ఊరికి అట్లా చూస్తూ హాయిగా దాన్ని వాడేసుకో అంతే, అంతేగాని దాన్ని గట్టిగా పట్టుకోవద్దు. ఊరికి అట్టేటట్టు చూసుకుంటా ఏదో దాంట్లో నీకు లభించింది ఏదో తీసుకుంటా పోతావు. కానీ బ్రహ్మం ఒక్కటే సత్యం, ఆ బ్రహ్మం ఎవరో కాదు నీవే. అంటే జీవో బ్రహ్మైమనా పరహారం అంటే వాళ్ళు అర్థం ఏమిటారంటే బ్రహ్మం ఒక్కటే సత్యము, ఆ జీవుడు ఎవరో కాదయ్యా నీవే. ఇదే విషయం ఎక్కడి నుంచి ఈయన తీసుకున్నాడు, వేద మంత్రాల నుంచి తీసుకున్నాడు. దేహో దేవాలయ ప్రక్త జీవో దేవ సనాతన, ఈ దేహమే దేవాలయము, ఇందులో ఉన్నటువంటి జీవుడే సనాతనమైనటువంటి దేవుడు అంటే బ్రహ్మం, ఇందులో ఉన్న జీవుడే బ్రహ్మము అని అక్కడ వేదాల్లో చెప్పడం జరిగింది. ఆ వేదాల్లో చెప్పినటువంటి దాన్ని ఇక్కడ శంకరాచార్య వారు వివేక చూడమండలో చెప్పడం జరిగింది. అందువల్ల ఇదే మనం తప్పనిసరిగా తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇది పరమాత్మ లేదా బ్రహ్మము త్రికాల సత్యం. ఏమిటండి సత్యం అని అంటే త్రికాల సత్యం అంటే మూడు కాలాల్లో ఉండేటువంటిది. ఒక కాలంలో ఉండి ఒక కాలంలో లేకుండా పోతే అది సత్యం అన్నది విద్య అంటారు, మూడు కాలాల్లో లేకపోతే అది అబద్ధం అంటారు. కాబట్టి ఒక కాలంలో ఉండి ఒక కాలంలో లేకపోతే దాని విద్య, అదేమో జగత్తు. మరి బ్రహ్మము మూడు కాలాల్లో ఉంటుంది. కానీ ఎలా నమ్ముతామండి, ఒక కాలంలోనన్నా ఈ జగత్తు కనపడుతుంది కానీ ఏ కాలంలోనూ కూడా పరమాత్మ కనపడతలేదే, బ్రహ్మము కనపడతలేదే. అంటే బ్రహ్మము ఈ కంటికి కనపడదు, ఈ ఇంద్రియాలకు గోచరించేవాడు కాదు, అందుకని ఇంద్రియ అగోచరం అన్నారు. కానీ ఆ బ్రహ్మము నేనేనని తెలుసుకొని ఆ బ్రహ్మముగా ఉండిపోవటమే బ్రహ్మ సాక్షాత్కారం. అలా తెలుసుకోవాలి అని అంటే ఆ బ్రహ్మము త్రికాలాల్లో ఉన్నటువంటిదని తెలుసుకోవాలి. మరి త్రికాలాల్లో ఉన్నదా? అవును. ఈ సృష్టికి పూర్వం బ్రహ్మం ఉన్నది, ఈ సృష్టి అసలు లేదనుకోండి ఏముంది అప్పుడు? అప్పుడు ఏమీ లేదనుకుందాం, శూన్యం అనుకుందాం. ఏది బౌద్ధ మతం ప్రకారం అప్పుడు ఏమీ లేదండి, శూన్యం అనుకుందాం. శూన్యంలో నుంచి జగత్తు ఎట్టు వచ్చింది? మరి తర్వాత ఈ జగత్తు సృష్టి అనేది జరిగింది కదా. సృష్టి అనేది జరగాలంటే అది అబద్ధం కానీ నిజం కానీ ఏదో ఒకటి ఆధారం ఉండాలిగా. చీకట్లో పాలు అనేటువంటి దాన్ని చూసామనుకోండి దానికి ఆధారం ఒకటి ఉండాలి కదా, అదే తాడు. అలాగే ఈ జగత్తు ఉందనంటే జగత్తుకు ఒక ఆధారం ఉండాలి, అదే పరమాత్మ. కాబట్టి పరమాత్మ సృష్టికి ముందుంది, సృష్టి పోయిన తర్వాత ఉంది. సృష్టి పోయిన తర్వాత కూడా ఏముంటుందంటే అంటే సృష్టి ఏమీ లేదు కానీ పరమాత్మ మాత్రం. పరమాత్మ అంటే నిరాకార నిర్గుణ చైతన్యం, సర్వవ్యాపక చైతన్యం, సూక్ష్మాతి సూక్ష్మ చైతన్యం. అది ఉన్నది అని మనం ఏ ఇంద్రియం ద్వారా తెలుసుకోవడానికి వీల్లేదు. అది సృష్టి తర్వాత ఉంది, సృష్టికి ముందు ఉంది. మరి సృష్టిలోనండి, సృష్టిలోనే ఉంది. ఎట్లా ఉంది? ఈ సృష్టిగానే ఉంది. ఆ పరమాత్మ ఈ సృష్టిగా కనపడుతున్నాడు, మనకి తాడే బహుగా కనపడ్డట్టుగా ఆ పరమాత్మ ఈ సృష్టిగా కనపడుతున్నాడు. ఎందుకనంటే అక్కడేమో అంధకారం, ఇక్కడేమో అజ్ఞానం. అక్కడ చీకటి వల్ల కనపడతలేదు అట్లా పావులా కనపడుతుంది, ఇక్కడేమో అజ్ఞానం వల్ల ప్రపంచంలా కనపడుతుంది. కానీ అజ్ఞానంలో ఉన్నటువంటి మనం ఈ ప్రపంచాన్ని సత్యం అనుకొని, ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువులు నిత్యం అనుకొని, ఇక్కడ వచ్చేటువంటి సుఖాలు కూడా నిజమని అనుకొని, అవి శాశ్వతం అనుకొని, ఆ సుఖాల కోసమని మనం పరుగులు తీస్తూ ఉన్నాం, వాటిని
పొందుతున్నాం, ఒక్కొక్కసారి పొందలేకపోతున్నాం, నిరాశ చెందుతున్నాం, మనసు ఎడగొట్టుకుంటున్నాం, అయినప్పటికీ మళ్ళీ దాంట్లోనే ఉంటున్నాం, మళ్ళీ వాటి కోసమే ప్రయత్నం చేస్తున్నాం. జీవితం అంతా ఇలాగనే ప్రయత్నం చేసి చిట్ట చివరికి ఏదో ఒక రోజు నీ దేహాన్ని వదిలిపెట్టిపోవటం, మళ్ళీ జన్మ తీసుకొని రావటం, ఈ జనన మరణ చక్రంలో ఇరుక్కోవటం జరుగుతుంది. అందువల్ల నేను జీవుణ్ణి అని అనుకుంటే మనకి ఇబ్బందులన్నీ ఉన్నాయి, అది పాము అనుకుంటే మనకి భయం ఉంది, తాడు అనుకుంటే భయం లేదుగా, పాము అనుకుంటేనేగా భయం. అలాగనే ఆత్మని అనుకుంటే హాయి ఆనందం అనుకుంటే అంటే ఊరికి అనుకోవటం కాదు, ఆ ఆత్మననే అనుభూతి కలిగింది. మరి జీవుణ్ణి, జీవుణ్ణి అనేది ఇప్పుడు మనకు అనుభూతి బాగా బ్రహ్మాండమైన అనుభూతి. మరి జీవుణ్ణి అనుకుంటే కష్టాలు దుఃఖాలు బాధలు భయాలు అలసడలు ఆందోళనలు మధ్య మధ్యలో సుఖాలు మళ్ళీ మళ్ళీ జన్మలు ఆ జన్మల్లో మళ్ళీ కర్మలు ఆ కర్మల వల్ల మళ్ళీ జన్మలు ఇలా జన్మకర్మ వలయం ఇదంతా ఉంది మనకి, ఈ గందరగోళం అంతా ఉంది. నేను ఆత్మనని తెలుసుకుంటే ఆనందం, నేను జీవుణ్ణి అని తెలుసుకుంటే దుఃఖం, అది తాడు అని తెలుసుకుంటే ఏ భయం లేదు, అది పాము అని అనుకుంటే భయం. కాబట్టి ఇక్కడ మూడు కాలాల్లో అంటే గతకాలంలో భవిష్యత్తులో ఇప్పుడు వర్తమానంలో మూడు కాలాల్లో కూడా ఉన్నటువంటిది పరమాత్మ. త్రికాలాలే కాకుండా త్రికాలాతీతమైనటువంటిది కూడా పరమాత్మ అని మనకి మాండవ్య ఉపనిషత్తు చెప్పింది. అంటే ఇది కాకుండా ఇంకేదైనా ఉంది అనుకుంటే అది కూడా అక్కడ కూడా పరమాత్మే ఉంది అని ఒక సామాన్యుడికి చెప్పడం కోసం. కాబట్టి ఉన్నదంతా కూడా పరమాత్మే తప్ప రెండవది ఏది కూడా లేదు. అంటే పరమాత్మ కంటే వేరైనటువంటిది రెండవది ఈ జగత్తే గనక ఈ జగత్తు లేదు. మరి లేదని మనకి తెలిసినా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. శాస్త్రాలన్నీ జగత్తు లేదని చెప్పినా మనకి మాత్రం ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇలా లేకపోయినా ఉన్నట్టుగా కనిపించేది, నిజంగా లేకపోయినా పారమార్థికంగా లేకపోయినా ఇలా ఉన్నట్టుగా కనిపించేటువంటిదే ఈ జగత్తు కనుక దీన్ని మిథ్య అన్నారు. రాత్రి మనం నిద్రపోయాం, కల వచ్చింది, ఆ కల సత్యమా అంటే కలలో ఉన్నంత వరకు సత్యమే కానీ మేల్కొన్న తర్వాత మాత్రం అది అబద్ధం, సత్యం కాదు. ఆ విషయం మనకి తెలుస్తుంది. మరి కల ఎందుకనే సత్యం కాదు? నిద్రకి ముందు కలలేదు, నిద్ర నుంచి లేచిన తర్వాత కలలేదు, కానీ మధ్యలో మాత్రం ఉన్నది. కాబట్టి ముందు లేక వెనక లేక మధ్యలో ఉన్న లేనట్టి. ఈ ప్రపంచం కూడా అంతే, సృష్టికి ముందు లేదు, ప్రళయం తర్వాత లేదు, మధ్యలో కనిపిస్తూ ఉంది. కాబట్టి ముందు లేక వెనక లేక మధ్యలో కనిపించినా కూడా లేనట్టి. కాబట్టి కళ ఎట్లాగైతే మనకి మిథ్య నిజం కాదో, అయినా ఒక సందర్భంలో మనకి అది నిజమని అనిపించింది, అదేవిధంగా ఈ జగత్తు కూడా లేదు కానీ ఇప్పుడు చూస్తున్నప్పుడు మాత్రం నిజమని అనిపిస్తాం. గారడీవాడు కూడా గారడీ చేస్తాడు, వాడు చేసిన కూడా అంతే, నిజంగా లేకపోయినా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటాడు, ఆ తర్వాత ఏం కనపడదు. గారడీవాడు చూపించినటువంటి వస్తువు మనకి సత్యం కానీ అతడికో అసత్యం. కాబట్టి ఇది గారడీవాడు చేసేటువంటి పని ఎట్లాడిదో భగవంతుడు కూడా ఈ మాయా అనేటువంటి దాన్ని ఆశ్రయించి జగత్తును సృష్టిస్తున్నాడు కాబట్టి ఇది కూడా అంతే. మరి బ్రహ్మం అది సత్యం, ఈ సృష్టికి ముందున్నది నిరాకార నిర్గుణ నిర్వికార సూక్ష్మాతి సూక్ష్మ సర్వవ్యాపక పద్ధతిలో ఓ చైతన్య స్వరూపంగా స్వయం ప్రకాశమైనటువంటి చైతన్యంగా ఉంది. సృష్టి లయమైపోయిన తర్వాత అప్పుడు కూడా బ్రహ్మమే ఉంది. సృష్టికి ముందుంది, సృష్టి లయమైపోయిన తర్వాత ఉంది, మరి సృష్టిలో కూడా ఈ జగత్ రూపంలో ఉన్నది అదే. త్రాడు ఎట్లాగైతే అంధకారంలో మనకి పాములాగా కనిపించింది, ముందు పాము లేదు వెనక పాము లేదు మధ్యలో మాత్రం ఉంది, కానీ తాడు ముందు ఉంది వెనక ఉంది మధ్యలో పాముగా ఉన్నప్పుడు కూడా తాడే ఉంది. ఆ విషయం మనకి తెలుసు, అది తెలుసు కానీ ఇది మనకి తెలియదు.
మధ్యలో మనం వెలుతురులో చూసినప్పుడు ఇప్పటిదాకా చూసినటువంటి పాము తాడే అని మనకు తెలుసు. కానీ ఇక్కడ మాత్రం మనం జ్ఞానాన్ని పొంది ఆత్మజ్ఞానంలో లేకనుక ఇప్పుడు ఇది జగత్తే అనుకుంటున్నాం. కానీ అయ్యో పరమాత్మే ఈ జగత్తుగా కనిపిస్తున్నాడు అని భావించలేకపోతున్నాం. అందువల్ల బ్రహ్మ సత్యం, త్రికాల సత్యం, ఇదే తత్వ విచారణ. తత్వ విచారణ అంటే బ్రహ్మ సత్యమని జగన్ నిత్యాన్ని విచారణ చేసి తెలుసుకోవాలి. మన యొక్క బుద్ధికి బాగా పట్టించి తెలుసుకోవాలి, బాగా విశ్లేషించి తెలుసుకోవాలి, విచారణ చేసి తెలుసుకోవాలి, చర్చించి తెలుసుకోవాలి. ఇది తత్వ విచారణ, తత్వ వివేకం. అయితే దీనివల్ల ఏమిటి ప్రయోజనం? ఈ తత్వ విచారణ చేసినందువల్ల మనకేంటి ప్రయోజనం? ఆత్మ సత్యమని జగత్తు మిథ్యని తెలుసుకుంటే, ఈ జగత్తు మిథ్య కనుక, ఈ ప్రపంచం మిథ్య కనుక, ఈ ప్రపంచంలో ఉన్న వస్తువులు మిథ్య, ఈ ప్రపంచంలో ఉన్న విషయాలు మిథ్య, ఈ ప్రపంచంలో ఉన్న భోగాలు మిథ్య, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువుల ద్వారా విషయాల ద్వారా మనం ఏదో సుఖాన్ని సంతోషాన్ని పొందుతామనేది కూడా మిథ్య. నిజం ఏమిటంటే వీటి ద్వారా మనం శాశ్వతమైనటువంటి ఆనందాన్ని మనం ఎప్పటికీ కూడా పొందలేము, కాదు పొందలేము. ఎందుకనంటే ఈ విద్యా వస్తువులు కనుక, ఇవి అసత్యమైనటువంటి అనిత్యమైనటువంటి వస్తువులు కనుక. కాబట్టి ఈ ప్రపంచం మీద, ఈ ప్రాపంచికమైనటువంటి విషయాల మీద, భోగాల మీద, వస్తువుల మీద మనకి వ్యామోహం తగ్గిపోవాలి, ఆసక్తి తగ్గిపోవాలంటే ఈ ప్రపంచం నిత్య, ఈ ప్రపంచం సత్యం కాదు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనం బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య అంటున్నాం. కాబట్టి జగన్ మిథ్య అన్నందువల్ల మనకేంటి ప్రయోజనం? ఆత్మ సత్యం అన్నందువల్ల పక్కన పెడదాం. బ్రహ్మ జగత్ మిథ్య అన్నందువల్ల ఏమిటంటే జగత్తు మీద ఆసక్తి తగ్గిపోద్ది, మిథ్యైనటువంటి వస్తువుల మీద ఆసక్తి తగ్గిపోద్ది, వీటి ద్వారా నేను నిజమైనటువంటి సుఖాన్ని పొందలేను అనేటువంటి విషయం తెలుస్తుంది. అందువల్ల వాటి పట్ల మనకి అనాసక్తి ఏర్పడుతుంది. అదే వైరాగ్యం. ఈ వైరాగ్య భావన మనకి పరమాత్మ మీదకి మన మనస్సు మళ్లించడానికి బాగా ఉపయోగపడుతుంది. ప్రపంచం మీద కనుక మన మనస్సు కనుక ఉంటే పరమాత్మ మీద మళ్ళాలంటే కష్టం. ప్రపంచం మీద నుంచి కనుక మనస్సును కనుక వెనక్కి తీసుకొస్తే దీనికి ఏదో ఒక ఆహారం కావాలి కాబట్టి పరమాత్మ మీదకి మళ్లించవచ్చు. ఆ ప్రకారంగా ఈ వైరాగ్య భావన కనుక నిజంగా కనుక మనకు కలిగినట్లయితే తత్వ విచారణ చేయటం అనేది బాగా సాధ్యమవుతుంది. తత్వ విచారణ చేయటం కనుక బాగా కుదిరితే సత్యవస్తువు మీద మన యొక్క మనస్సు లగ్నమవుతుంది. అంటే ఆత్మ మీద మన యొక్క ఆసక్తి పెరుగుతుంది, ఆత్మను గురించి తెలుసుకోవాలనేటువంటి భావన కలుగుతుంది. నిత్యమైనటువంటి వస్తువులు, అనిత్యమైనటువంటి వస్తువులు అనిత్యమైనటువంటి సుఖాన్ని సంతోషాన్ని ఇస్తాయని, సత్యమైనటువంటి వస్తువే మనకి నిజమైనటువంటి నిత్యమైనటువంటి ఆనందాన్ని, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇస్తుందని తెలిసినప్పుడు మనం శాశ్వత ఆనందం కోసం ప్రయత్నం చేస్తామా? ఏదో రండి ఈ కాసేపు వస్తే చాలు, తర్వాత ఎన్ని దుఃఖాలు వచ్చినా పర్వాలేదు అని అనుకుంటామా? కాబట్టి మనం ఏమనుకుంటామంటే నాకు శాశ్వతమైనటువంటి ఆనందం కావాలి, ఈ కాసేపు ఏడవటం, కాసేపు నవ్వటం నాకు ఇది వద్దండి, ఈ దుఃఖాలన్నీ నేను భరించలేను, నాకు అవసరం లేదు, నేను శాశ్వతంగా ఎల్లప్పుడూ కూడా అఖండంగా ఆనందంగా ఉండాలి, దుఃఖం అంటే ఎట్లా ఉంటుందో నాకు తెలియకుండా ఉండాలి, నాకు అదే కావాలి అనేటువంటి భావన తప్పనిసరిగా కలుగుతుంది. అది కలిగినప్పుడు మనం అటువంటి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి ఆత్మని పట్టుకుంటాం. పట్టుకుంటామంటే ఆ ఆత్మని గురించే తెలుసుకుంటాం, ఆ ఆత్మ ఎలాంటిదో తెలుసుకుంటాం. ఆత్మ ఎలాంటిది? సచ్చిదానంద స్వరూపం అన్నారు. అంటే ఆత్మ సత్, సత్ అంటే ఎప్పుడు ఉండేది. చిత్, చిత్ అంటే జ్ఞానస్వరూపం, అఖండ జ్ఞానస్వరూపం. ఆనందం, ఆనందం అంటే శాశ్వత ఆనంద స్వరూపం. కాబట్టి నాకు అటువంటి నిత్యమైనటువంటి జ్ఞానస్వరూపమైనటువంటి ఆనంద స్వరూపమైనటువంటి ఆ ఆత్మగానే ఉండి ఆ ఆనందాన్ని నేను పొందాలి. అలా పొందాలంటే నేను ఆత్మను తెలుసుకోవాలి, ఆత్మ లక్షణాలు తెలుసుకోవాలి, ఆత్మ అంటే ఏమిటో తెలుసుకోవాలి, ఆత్మ నేను ఎట్లా గుర్తించడానికి వీలవుతుందో తెలుసుకోవాలి. అలా తెలుసుకొని నేను ఆత్మగా ఉండాలి. ఇప్పుడు దాకా నేను జీవుడిగా ఉన్నాను, ఇప్పుడు నేను ఆత్మగా ఉండాలి.
మరి దానికి ఉపాయం ఏమిటి, ఎవరు నాకు మార్గం చూపించగలుగుతారు అనేటువంటి జిజ్ఞాస వల్ల ప్రారంభమవుతుంది. నేను ఆనందాన్ని పొందాలి, శాశ్వతమైన ఆనందాన్ని పొందాలి, ఈ దుఃఖాలు భయాలు బాధలు నాకు వద్దు అని మనం అనుకున్నప్పుడు దీనికి మనకు మార్గం చూపించేటువంటి వాళ్ళు ఎవరు అంటే, దీనికి మార్గాన్ని చూపించేది శాస్త్రాలు, వేదాంత శాస్త్రాలు అంటే ఉపనిషత్తులు మనకి దీనికి మార్గం చూపిస్తాయి. ఆ ఉపనిషత్తుల్ని మనకి అర్థమయ్యేటట్టుగా చెప్పగలిగేటువంటి ఒక సద్గురు మనకి మార్గాన్ని చూపించగలుగుతాడు. ఎప్పుడైతే ఒక సద్గురువు మనకి ఆ మార్గాన్ని చూపిస్తాడన్నప్పుడు సద్గురువు కోసం అన్వేషణ ప్రారంభమవుతుంది. కొంతమందికి వాళ్ళు ఏ అన్వేషణ చేయకుండానే సద్గురువు లభిస్తాడు, ఎందుకంటే పూర్వంలోనే అన్వేషణ చేశారు, పూర్వంలోనే గురువు కోసం తప్పించారు. ఆ తప్పించినటువంటి వాళ్ళకి గురువు ఊరికే లభిస్తాడు, వాళ్ళు ఏం కష్టపడకుండా. కానీ పూర్వజన్మలో అటువంటి సుకృతం లేనటువంటి వాళ్ళకి, ఏదో కొంత మామూలుగా పుణ్యకార్యాలు సత్కార్యాలు చేసినటువంటి వాళ్ళకి ఇప్పుడు గురువుని అన్వేషించి తెలుసుకోవాలనేటువంటి భావన కలిగి గురువుని అన్వేషించడం అనేటువంటిది జరుగుతుంది. అలా జరిగే సద్గురువుని ఆశ్రయిస్తారు. ఈ వేదాంత శాస్త్రాలని ఉపనిషత్తుల్ని చక్కగా శ్రవణం చేసి పరమాత్మ యొక్క యథార్థమైనటువంటి స్వరూపాన్ని తెలుసుకుంటారు. ఇలా పరమాత్మ యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకోవటానికి శాస్త్రాల ద్వారా, శాస్త్రాల్లో చెప్పబడినటువంటి విషయాల ద్వారా మనం ఆ ఆత్మజ్ఞానాన్ని పొందటం జరుగుతుంది. అప్పుడు పరమాత్మ ఎవరో, తానెవరు, తాను అంటే ఇప్పుడు నేను నేను అంటున్నాను కదా, ఈ నేను నేను అనేటువంటిది జీవుడు అంటే దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి వీటితో కూడినటువంటి జీవుడిని నేను నేను అంటున్నాను. కానీ తాను అంటే ఈ నేనుకి ఆధారమైనటువంటిది, ఈ నేను నిజమైనటువంటి నేను కాదు, ఇది ఫాల్స్ అయి, మనకి ట్రూ అయి కావాలి, శుద్ధమైనటువంటి అయి కావాలి. అందుకని ఆ అసలైనటువంటి నేను ఎవరైతే ఉన్నారో అదిగో ఆ నేనుని ఇక్కడ తెలుసుకోవటం జరుగుతుంది. ఒకసారి ఆ నేను తెలుసుకున్న తర్వాత, నేనంటే ఇక్కడ ఆత్మ, ఆ ఆత్మను తెలుసుకున్న తర్వాత, ఆ ఆత్మ ఆనంద స్వరూపం తెలిసిన తర్వాత, ఆ ఆత్మతో మనం ఐక్యమైతే మనకు వచ్చేది ఆనందమేనని తెలిసిన తర్వాత, ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉండేటువంటి ఆనందమే మనకి ఫలితం అని తెలుసుకున్న తర్వాత, మరి అటువంటి ఆత్మతో అనుసంధానానికి ప్రయత్నం చేస్తాం. అంటే ఆత్మని తెలుసుకోవాలా గురువు ద్వారా, శాస్త్రాల ద్వారా, ఆ తర్వాత ఆ ఆత్మని నేనేనని గ్రహించాలా, గ్రహించిన తర్వాత ఆ ఆత్మతో మనం అనుసంధానం కావాలి, అంటే ఆత్మతో తాదాత్మ్యం చెందాలి. ఇప్పుడు ప్రపంచంతో తాదాత్మ్యం చెందినట్టు ఆత్మతో తాదాత్మ్యం చెందాలి అంటే బాగా కలిసిపోవాలి. అప్పుడు ఆత్మతో కలిసిపోయి ఆత్మాకారంగా మారిపోతుంది. మనకి నదులు ఉన్నాయనుకోండి, ఈ నదులన్నీ కూడా ఎక్కడెక్కడెక్కడెక్కడో పుట్టినటువంటి నదులైనా ప్రవహించి 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 ఎక్కడ కలిస్తే, ఈ సముద్రంలో కలుస్తాయి. సముద్రంలో కలిసిన తర్వాత సముద్రాకారంగా మారిపోతుంది. ఇప్పుడు నది అంటానికి వీల్లేదు, ఇప్పుడు సముద్రాకారంగా మారిపోయింది. నదిలో ఉన్నటువంటి నీరంతా కూడా సముద్రాకారంగా మారిపోయింది. సముద్రంలోకి చేరేదాకా దీన్ని కృష్ణానది, దీన్ని గోదావరి నది, ఇది గంగానది, ఇది తుంగభద్ర నది, ఇది కావేరి నది అని వాటికి పేర్లు ఉన్నాయి. ఆ నీటికి కూడా కాస్త రంగులు కూడా మార్పు ఉంటాయి, కాస్త రుచులు కూడా మార్పు ఉంటాయి. అయితే ఈ నదులన్నీ సముద్రంలో కలిసేది ఎక్కడున్నదైనా, గంగానది అయినా సముద్రంలో కావాల్సిందే, కృష్ణానది అయినా సముద్రంలో కావాల్సిందే, కావేరి అయినా సముద్రంలో కావాల్సిందే, అన్ని సముద్రంలో కావాల్సిందే. కలిసిన తర్వాత ఏమవుద్ది, మొత్తం సముద్రాకారంగా మారిపోద్ది. ఇప్పుడు ఒకటే రంగు, ఒకటే రుచి. ఏమి రుచి, ఉప్పు. ఉప్పుగా ఉంటాయి నీళ్ళు, సముద్రంలో నీళ్ళు ఉప్పుగా ఉంటాయి. మరి ఏమండి, ఇందులో ఇన్ని నదులు కలిసినాయి కదా, దీంట్లో నుంచి గంగానది నీరు కాస్త బయటికి తీయండి, ఒక గ్లాసు తీసుకుందాం అంటే వచ్చిందా గంగానది నీరు? ఎవరికైనా సాధ్యమవుతా తీయటం? సాధ్యం కాదు. ఏదో పాలు నీళ్ళు కలిసి ఉంటే ఆ పాలని నీళ్ళని వేరు చేయటం అయితే కుదురుద్ది, కానీ ఇక్కడ మాత్రం గంగా నీరు సముద్రం నీరు వేరు చేయటం కుదరదు, కృష్ణా నీరు సముద్రం నీరు వేరు చేయటం కుదరదు, గోదావరి నీరు సముద్రం నీరు వేరు చేయటం కుదరదు, కావేరి నీరు సముద్రం నీరు వేరు చేయటం కుదరదు. ఎందుకని, సముద్రాకారంగా మారిపోయి. అదేవిధంగా జీవుడిని అనుకుంటూ ఉన్నటువంటి నేను
జీవుడిదని భ్రమపడుతున్నటువంటి నేను ఆత్మను గురించి తెలుసుకొని ఆత్మతో ఐక్యమై ఆత్మాకారంగా మారిపోయినప్పుడు ఇక ఆత్మల నుంచి ఈ జీవుణ్ణి తీద్దాం ఆ జీవుణ్ణి బయటికి తీద్దాం అంటాం కుదరదు. కొంతమందికి ఒక అనుమానం ఏమిటనంటే చాలామందికి ఏమండి రామకృష్ణ పరమహంస ఉన్నాడు అనుకోండి ఆయన పరమాత్మతో ఐక్యమయ్యాడు, రమణ మహర్షి ఉన్నాడు అనుకోండి ఆయన పరమాత్మతో ఐక్యమయ్యాడు, సరే బాగానే ఉంది. ఇప్పుడు ఆ పరమాత్మల నుంచి రామకృష్ణ పరమహంసను బయటికి తీయటం, రమణ మహర్షిని బయటికి తీయటం ఎవరికైనా సాధ్యమవుతా? ఆకారం లేకపోయినా ఆ జీవుడిని బయటికి తీయటం వీలవుద్దా? ఎందుకంటే ఆ జీవుడే లేడు, ఆ జీవభావం చచ్చిపోయింది. ఏముందండి పరమాత్మగా ఉన్నాడు, జీవభావం అనేటువంటి అబద్ధం పోయింది, పరమాత్మ అనేటువంటి సత్యంలో నిలబడింది. కాబట్టి అంతా ఒక్కటే పరమాత్మ, అందులో నుంచి ఏమి వేరు చేయడానికి వీలు. మనం కూడా అంతే, ఎప్పుడైతే మనం కనుక మన యొక్క స్వస్వరూపంలో మనం కనుక చేరిపోయామో, ఈ జీవభావాన్ని వదిలిపెట్టామో, ఆత్మతో ఐక్యమైపోయామో, ఆత్మగా ఉండిపోయామో, ఆ ఆత్మ పరమాత్మే కనుక పరమాత్మగానే ఉంటాం. ఆ పరమాత్మల నుంచి మళ్ళీ మన జీవభావాన్ని బయటికి తీసి ఓ దేహాన్ని ఇచ్చి బయటికి పంపించడం సాధ్యం కాదు. అందుకనే జన్మ రాహించమన్నారు. ఇక జన్మ లేదు, ఒక్కసారి పరమాత్మతో ఐక్యమైతే ఇక జన్మ అంటూ కూడా లేకుండా పోయేటువంటి పరిస్థితి. ఈ విధంగా ఈ తత్వ విచారణ చేయటం వల్ల ఏమిటి ప్రయోజనం అనంటే మోక్ష సాధన సాధ్యమవుతుంది. మోక్ష సాధన కోసమే తత్వ విచారణ చేయాలి, మన మోక్షాన్ని పొందడం కోసమే ఈ తత్వ విచారణ చేయాలి. తత్వ విచారణలో ప్రధానంగా దేని గురించి చేయాలి? దాన్ని చెప్పుకున్న తత్వం అంటే ఆత్మ, కాబట్టి ఆత్మను గురించి చేయాలి. ఆత్మను గురించి ఎందుకు చేయాలండి? ఎందుకనంటే కుక్క అన్నాం అనుకోండి, మీ మనసులో ఒక రూపం కనపడుతుంది కుక్క రూపం. గాడిద అన్నాం అనుకోండి, గాడిద రూపం కనపడుతుంది. కోతి అనుకున్నాం అనుకోండి, కోతి రూపం కనపడుతుంది. పంది అన్నాం అనుకోండి, పంది రూపం కనపడుతుంది. మరి ఆత్మ అంటే ఆత్మరూపం కనపడుద్దా? కనపడదు. ఎందుకని? ఆత్మకి రూపం లేదు. పైన దాన్ని భావించడానికి కూడా, ఎట్లానో గట్లా భావించడానికి కూడా మనకి ఆ జ్ఞానం లేనప్పుడు, ఆత్మజ్ఞానం లేనప్పుడు అస్సలు ఆత్మను గురించి మనం ఏమీ తెలుసుకోలేము, ఆత్మను గురించి ఏమీ ఊహించలేము. కాబట్టి ఆత్మను గురించి కనీసం మనం ఊహించాలంటే ఆత్మ యొక్క లక్షణాలు తెలియాలి, ఆత్మ అంటే ఏమిటో తెలియాలి, ఆత్మ ఎలాంటిదో తెలియాలి. కాబట్టి ఇదంతా తెలియాలంటే ముందుగా చేయవలసింది ఆత్మవిచారం. ఆత్మవిచారంతో పాటుగా ఈ జగత్ ఎలా వచ్చింది అనేది కూడా విచారణ చేయాలి. ఎందుకని? ఆత్మ సత్యము, జగత్ మిథ్య కదా, రెండింటి గురించి చెప్పుకోవాలి కనుక ఆత్మను గురించి విచారణ చేయాలి. ఈ జగత్ అనేది ఎట్లా వచ్చింది, ఈ జగత్ దేంతో తయారైంది, ఎవరు దీన్ని సృష్టించారు, ఇది ఎలా మిథ్యయింది, మన కంటికి ఇట్లా స్పష్టంగా కనపడుతుంటే లేదని అంటారు ఏమిటండి, ఇది ఎట్లా మిథ్యయింది, కనిపిస్తున్నప్పటికి కూడా ఇది ఎందుకు సత్యం కాదు, కనిపించినప్పటికి కూడా ఆత్మ ఎందుకు సత్యం అనేటువంటి విషయాలన్నీ కూడా మనకి ఈ శాస్త్రాలు బోధిస్తూ ఉన్నాయి. అయితే శాస్త్రాలు బోధించినటువంటి విషయాలన్నింటినీ కూడా సూక్ష్మంగా శంకరాచార్యుల వారు మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇది మన అదృష్టం. ఎందుకనంటే బాగా విపులంగా అనేకమైనటువంటి శాస్త్రాల ద్వారా తెలుసుకున్నటువంటి విషయాలన్నీ గుర్తుపెట్టుకోవటం కష్టమే, ఏదో ప్రధానమైనటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకుంటాం. అందుకనే ప్రధానమైనటువంటి విషయం ఏమిటో ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ చెప్తే ఆ రకంగా ఆత్మను గురించి, జగత్తును గురించి, ఈ సమస్తమైనటువంటి విషయాలు కనుక మనం తెలుసుకున్నట్లయితే ఈ జగత్తేమో ఎలాంటిదని, ఆత్మేమో ఎలాంటిదని, ఈ జగత్తేమో దుఃఖమయమని, ఆత్మేమో ఆనంద స్వరూపమని ఎప్పుడైతే తెలుసుకున్నామో ఈ జగత్తును వదిలిపెడతాం, ఆత్మవైపు పరిగెడతాం. మనకు కావాల్సింది ఏంది? మనకి దుఃఖం వద్దు, ఆనందం కావాలి. కాబట్టి దుఃఖాన్ని ఇచ్చేటువంటి ప్రపంచాన్ని పట్టుకో, ఆనందాన్ని ఇచ్చేటువంటి ఆత్మను పట్టుకుంటాం. ఇలా ఆత్మను పట్టుకొని ఆత్మాకారంగా మారి ఆత్మగా ఉండి మోక్షాన్ని పొందడానికే ఈ ఆత్మ విచారణ అనేటువంటిది ఇక్కడ మనకి ప్రధానం. కాబట్టి ఈ జన్మ రాహిత్యాన్ని, శాశ్వత ఆనందాన్ని మనం ఎట్లా పొందవచ్చు అనేటువంటి విషయాన్ని ముందుగా మనకి ఇక్కడ వివరించబోతున్నారు శంకరాచార్యుల వారు. అందుకని ముందుగా ఆత్మ అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని మనకి చెప్పబోతున్నారు. మరి ఆత్మ అంటే ఏమిటో ముందుగా సూక్ష్మంగా
మనం తెలుసుకుందాం. వివరంగా మనం దీన్ని రేపు తెలుసుకుందాం. 16. ఆత్మకః ఆత్మకః స్థూల సూక్ష్మ కారణ శరీరాత్ తిష్టతి స ఆత్మా ఆత్మకః స్థూల సూక్ష్మ కారణ శరీరాత్ వ్యతిరిక్తః పంచకోశాతీతస్సం అవస్థాత్రయ సాక్షి సచ్చిదానంద స్వరూపస్సం అంటే ఏమిటి? ఇది ప్రశ్న. మనకు కావాల్సింది ఆత్మ అంటే ఏమిటో మనం తెలుసుకోవాలి. ఏం చెప్తున్నారు? స్థూల సూక్ష్మ కారణ శరీరాల వ్యతిరిక్త. ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాలు అనేటువంటి మూడు శరీరాల మూట కదా ఈ జీవుడు. అందుకని ఈ మూడు శరీరాలు వీటికి వ్యతిరేకమైనటువంటిది, అంటే వీటికి వేరైనటువంటిది. ఇది గాలే కాదు, అంటే స్థూల శరీరం కాదు, సూక్ష్మ శరీరం కాదు, కారణ శరీరం కాదు, వీటికి వేరుగా ఉన్నది ఆత్మ. పంచకోశాతీతస్సం, ఈ మూడు శరీరాలని ఐదు కోశాలుగా విభాగం చేశారు. కోశం అంటే వర. కత్తిరి పెట్టుకోవడానికి వర ఎట్టుంటుందో ఇదిగో ఈ ఆత్మను పెట్టడానికి వరలు ఉన్నాయి. ఐదు వరలు ఉన్నాయి, ఒకటికి రెండు కాదు, ఐదు వరలు ఉన్నాయి. అవే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు అనేటువంటి కోశాలు. కాబట్టి ఈ ఐదు కోశాలకి కూడా వేరైనటువంటిది. అతీత అంటే వేరైనటువంటిది. అవస్థాత్రయ సాక్షి, మనకు మూడు అవస్థలు ఉన్నాయి కదా, జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు. ఈ మూడు అవస్థలకి కూడా సాక్షిగా ఉన్నటువంటిది. ఈ మూడు అవస్థలు కాదు, మూడు అవస్థలకి సాక్షి ఎవరో అదిగో అది ఆత్మ అని. అయితే ఈ మూడు కూడా మనకు చెప్పినటువంటి మూడు విషయాలు, మూడు కారణ, మూడు శరీరాలకి వ్యతిరేకమైనటువంటిది, ఐదు కోశాలకి అతీతమైనటువంటిది, మూడు అవస్థలకి సాక్షి అయినటువంటిది అని చెప్పిన మాట అన్వయ వ్యతిరేక పద్ధతి. అన్వయ వ్యతిరేక పద్ధతి అని అంటే అసలు విషయం మనకి తెలియదు కాబట్టి మనకి తెలిసినటువంటి విషయాలన్నీ కాదని చెప్పటం అన్నమాట. ఆత్మ అంటే ఏమిటో చెప్పడానికి వల్లగానప్పుడు దాన్ని అర్థం చేసుకోవటానికి ఆత్మ కంటే వేరైనటువంటివి ఏవైతే ఉన్నాయో అది కాదు అది కాదు అది కాదు అది కాదు అని చెప్పుకుంటే సరే ఎన్ని కాకపోతే మిగిలింది ఆత్మ అని అనుకోవచ్చు. అందుకని ఇక్కడ మూడు శరీరాలు మనకి తెలుసు కనుక మూడు శరీరాలు కాదు, దీనికి వేరుగా ఉంది. ఐదు కోశాలు మనకి తెలుసు కనుక ఈ ఐదు కోశాలకి వేరుగా ఉంది. అదేవిధంగా మనకి మూడు జాగ్రత్త స్వప్న సుషుప్తి అనేటువంటి అవస్థలు ఉన్నాయి కదా, ఈ అవస్థలు కాదు, ఈ అవస్థలకి సాక్షి, ఈ అవస్థల్ని మనకి సాక్షిగా చూసేటువంటివి అని ఇట్లా అన్వయ వ్యతిరేక పద్ధతిలో చెప్పి ఇప్పుడు ఆత్మ యొక్క లక్షణాన్ని కూడా ఏదో ఒక విధంగా చెప్పాలి కనుక ఇక్కడ చెప్పారు. అదేమిటి? సచ్చిదానంద స్వరూపస్సం. అయ్యా ఆత్మ అంటే వెళ్ళదు, ఎప్పుడు ఉండేది, అది ఎప్పుడుతో చెప్పడానికి లేదు కానీ ఎప్పుడు ఉండేది అనగానే ఈ మిగతా అన్ని ఎప్పుడు ఉండవు కదా, కాబట్టి అది ఒక్కటి ఎప్పుడు ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడు ఉండేది పరమజ్ఞాన స్వరూపము. మరి మనం కూడా జ్ఞానస్వరూపాలే కదా, మనకు కూడా జ్ఞానం బాగుంది కదా, మనకు కొద్ది 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 జ్ఞానాలు ఇవన్నీ కలిపితే ఎంత అంత జ్ఞానస్వరూపం, అందుకని పరమ జ్ఞానస్వరూపం. అదే పరమానంద స్వరూపం. మనకు కూడా ఆనందం అప్పుడప్పుడు ఉందిగా, అప్పుడప్పుడు ఆనందం ఉంది కానీ అప్పుడప్పుడు దుఃఖం ఉంది. మరి ఆ ఆత్మకు అట్టగాదు, ఎప్పుడూ ఆనందంగా ఉండేది ఆనంద స్వరూపం. అలాంటిది ఏది కలదు, ఏ స్థిష్టతి ఏదైతే ఉందో స ఆత్మ, అది ఏ ఆత్మ అని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. కాబట్టి ఆత్మను గురించినటువంటి వివరణ రెండు రకాలైనటువంటి పద్ధతుల్లో చెప్తారన్నమాట. ఒకటి తీసివేయాల్సింది, ఒకటి తెలుసుకోవాల్సింది. ఇప్పుడు ఒక పంట వేయాలనుకోండి, మనం మూడు రకాలు ఉన్నాయన్నమాట. ఏమిటంటే బాగా దున్నాలి, ఆ
దాన్ని బాగా తడపాలి, కలుపు మొక్కలు ఉంటే తీసేయాలి. మరి వీటితోటి పంట ఏమైనా వచ్చిందా? వీటితో పంట రాదు. మరి పంట ఎప్పుడు వచ్చింది? విత్తనాలు చల్లాలి. కాబట్టి విత్తనాలు చల్లటం అనేది ఏమో పంట రావటానికి, పంట రావటానికి ఆటంకం కలిగించే ఏవైతే ఉన్నాయో అవేమో మిగతా మూడు. ఎందుకని? దాని కనుక బాగా దున్నకపోతే విత్తనం వేసినా మొలవదు, బాగా తడపకపోతే విత్తనం తడిచి మొక్కగా బయటికి రాదు, కలుపు మొక్కలు తీయకపోతే ఇది కూడా ఆ మొక్కలతో పాటుగా బాగా పెరగకుండా, అవి దీన్ని బాగా పెరగకుండా చేస్తాయి. అందుకని ఈ మూడు వ్యతిరేకం. అనుకూలం అంటే ప్లస్ పాయింట్ ఏమిటంటే విత్తనాలు వేయాలి అని. అదిగో ఆ విధంగా ఇక్కడ మూడింటినేమో వ్యతిరేక పద్ధతిలో చెప్పి, ఒక్కదాన్నేమో అనుకూల పద్ధతిలో చెప్పారు. ఏ పద్ధతిలో చెప్పినా చెప్పడానికి వీలు లేనటువంటి ఆత్మను గురించి చెబుతుంది, చెప్పడానికి వీలు లేనటువంటి ఆత్మను గురించి. మరి శాస్త్రాల్లో కూడా ఎలా చెప్తారు? నోటితో చెప్పడానికి వీలు లేని శాస్త్రం మాత్రం ఎట్లా చెప్తుంది? శాస్త్రంలో అన్నీ కూడా పదాలేగా ఉండేది. కానీ మరి శాస్త్రం కూడా చెప్పలేనటువంటి దాన్ని మరి మనం అర్థం చేసుకోకపోతే మనకేం ప్రయోజనం లేదుగా ఎట్లా? అందుకని శాస్త్రంలో ఉన్నటువంటి విషయాన్ని గురువు తన యొక్క అనుభవంలోకి తెచ్చుకొని తన అనుభవంతో రంగరించి ఆ ప్రకారంగా ఆత్మను గురించి తన యొక్క హావభావాలతో తెలియజేస్తాడు. అప్పుడు మాత్రమే శిష్యులు ఆ ఆత్మను గురించినటువంటి ఒక అవగాహనకి రావటానికి వీలు ఉంది. అందువల్ల శాస్త్రాలు చదివినందువల్ల ఆత్మను గురించి చక్కగా తెలుసుకోలేదు. కాబట్టి గురువు యొక్క అనుభవంతో కూడి దాన్ని మనకి బోధించినప్పుడు మాత్రమే, ఆయన యొక్క హావభావాలను కూడా స్వీకరించినప్పుడు మాత్రమే, మనకి అర్హతను కూడా సంపాదించినప్పుడు మాత్రమే అప్పుడు మనం ఈ ఆత్మని అవగాహన చేసుకోగలుగుతాం. మరి అటువంటి ఈ ఆత్మ ఏమిటో మనం రేపు చెప్తాం.